ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾನ ಪಂಜಾಬ ಸಿಂಧು ಗುಜರಾತ ಮರಾಠ ದ್ರಾವಿಡ ಉತ್ಕಲ ಬಂಗಾ ವಿಂಧ್ಯ ಹಿಮಾಚಲ ತವ ಶುಭಾಶಿಷ ಜಯ ಹೇ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾನ ಜಯ ಹೇ ಜಯ 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 ಹೇ ఒక స్పెషల్ గా స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అమృత మహోత్సవ్ జరుపుకుంటున్న నా కోటి భారతీయులందరికీ స్వతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా భారతాభాని స్వేచ్ఛ వాయువుల్ని పీల్చాలని, తమను తాము కాపాడుకోవాలని, తమ ఉనికిని, తమ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవాలని కలలు కన్న కోట్ల మంది ఆశయాలను నెరవేరుస్తూ 1947 సంవత్సరం ఆగస్టు 10 స్వతంత్ర భారతాభాని ఏర్పడింది. ఈ రోజు మనం పిలుస్తున్న ఈ స్వేచ్ఛ వాయువులు ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలం. వారి త్యాగాలను గుర్తు చేసుకుని వారి నుండి స్ఫూర్తి పొందాల్సిన సమయం ఇది. అంటే మనం మొదటి చూసుకుంటే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే అతను సత్యం కోసం తన భార్య నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడని, తండ్రి కోసం కారణములు కేకాడు శ్రీరాముడు, అన్నే సర్వస్వానుకుని అన్నతో పాటు ప్రయాణం చేశాడు తమ్ముడు లక్ష్మణుడు, అలాగే ప్రతి దైవం అని భావించింది సీతమ్మ తల్లి, అలాగే చాపకూడితో సమర్పాన్ని చాటాడు అలనాటి పలనాటి బ్రహ్మన్న, మేడిపొడ్డులా మెరిసే సంఘం గుడ్డుపిప్పాడు వేమన, అలాగే వితంతువుల విధి రాతలు మార్చి ఆనాడు గురజాడ గారు, అలాగే మన యొక్క తెలుగు భారతిని తెలుగులోకి అనువదించాడు ఆ రోజు గురుజాపరావు గారు, అలాగే మన స్వతంత్ర భారత ఈ సమరంలో కథం దొక్కాడు ఆనాడు ఆయన నేతాజీ గారు, అలాగే ఈ యొక్క అహింసతో స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు మన ముంచె బాపుజీ గారు జాతిపిత, అలాగే మన బ్రిటిష్ వారి గుండెకు గుండెను ఎదురుంటాడు ఆంధ్రకేతరి డంగుటూరి, అలాగే ఒక తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసమని పోరాడాడు మన ఆనాడు. మరి ఈరోజు 1857 మనం చూసుకుంటే సంవత్సరంలో మొదటి స్వాతంత్ర పోరాటంలో మొదలై ఝాన్సీ లక్ష్మీబాయి, తంతి తోపే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, లజపతరాయ్, బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే, విపిన్ చంద్రపాల్, మన తెలుగు నాట నంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి, దేశ్ముఖ్, సరోజిని నాయుడు గారు లాంటివి ఎందరో, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి అందరినీ స్మరించుకోవాల్సిన రోజుని. స్వాతంత్రం అనే భావన నాది, నా దేశం అనే దేశభక్తి భిన్నత్వం ఏకత్వాన్ని చాటుతూ మనమంతా భారతీయులం అనే భావన మనందరిలో నింపుతుంది. స్వాతంత్ర పోరాటంలో అసుములు భాషను ఎందరో మహానుభావులు మరియు స్వాతంత్ర తర్వాత మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటంలో పరితపించిన ఎందరో మహానుభావులు అందరినీ స్మరించుకోవాల్సిన సమయం ఇది. వారి పోరాటాల నుంచి స్ఫూర్తి పొందిన మన పరిధిలో మనం చేస్తున్న వృత్తిలో నీతి, నిజాయితీ, నిబద్ధత మరియు సేవాభావం కలిగి సమాజ పురోగతికి తోడ్పడాలి. వందే మాతరం గానం వ్రాసిన బికిన్ చంద్ర చటర్జీ, జనగణమనం వ్రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్, సారి ఝాన్సీ అచ్చా వ్రాసిన మహమ్మద్ ఇక్బాల్, వీరందరూ భారతదేశ ఔన్నత్యాన్ని, స్వాతంత్ర కాంక్షను నెరవేర్చుకోవడానికి తప్పించారు. 79 స్వతంత్ర భారతదేశం తనను తాను పునర్మించుకోవడంలో ప్రపంచ పటంలో ఒక అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తూ మరలా తన విశ్వగురు స్థానాన్ని పొందే దశలో ఈరోజు మనం ఉన్నాం.
స్వాతంత్ర్యం యొక్క గొప్పతనాన్ని, స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ఈ తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో కనీసం తిండి గింజలు లేక కరువు కాటకాలతో అలవటించిన మన దేశం నేడు స్వయం సమృద్ధి సాధించి సరిపోయినన్ని విలువలతో 145 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఆనాటి నేతల ముందు చూపుతో సస్య విప్లవం, మన దేశ ప్రజల కృషితో ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. విద్య వైద్య రంగాలలో ఎంత పురోగతి సాధించాం. సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు ఉండేది. ఈ రోజు భారతదేశ సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు కావడానికి వైద్య రంగంలో కృషి చేసిన ఎందరో మహానుభావులు, వైద్యులు అందరికీ వందనాలు. అందరినీ ఈరోజు స్మరించుకోవాల్సిన సమయం. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతి సాధించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాం. ప్రపంచంలోనే ప్రముఖమైన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన స్వంతం. వ్యాక్సిన్లు సొంతంగా అభివృద్ది చేసే స్థాయిలో ఉన్నాం ఈరోజు మనం. ఈ 75 సంవత్సరాల్లో మన దేశం ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసింది. ఏ దేశ సార్వభౌమత్వంలో తలదూర్చకుండా అన్ని దేశాలతో స్నేహభావం చూపుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఇలా చెబుతూ పోతే స్వతంత్ర భారతమని చాలా అభివృద్ది చెందినది కాగా చేయాల్సినది కూడా చాలానే ఉంది. ఆనాటి స్వతంత్ర సమర యోధులు పోరాడితే ఆ స్ఫూర్తి నుంచి ఈరోజు ఈ తరం మన దేశంలో అంతర్గతంగా నెలకొన్న అనేక జాట్యాలపై పోరాడవలసిన అవసరం ఉంది. అవినీతి, పేదరికం, యువతలో నెలకొన్న అలసత్వం, మత్తు పదార్థాలపై బానిసత్వం. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 MM. హాయ్ గైస్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 MM. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 MM తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 MM ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 MM.